చంద్రబాబు నాయుడు గారికి నిన్ననే సిబిఐ వాళ్ళు సోదా చేసిన తర్వాత జ్ఞానోదయం కలిగిందా, లేకపోతే అంతకు ముందు నుంచి నారాయణ రెడ్డి గారి మీద కేసులున్నాయి, నారాయణ రెడ్డి గారి మీద దాదాపు 443 కోట్ల కుంభకోణం ఉందని చెప్పని మీడియాలో కథనాలు వచ్చాయి, పత్రికలు ఘోషించాయి, మేము ఫిర్యాదు చేశాం. ఒక పక్క దీనికి సంబంధించి ఆస్తులకు ఆయనకు సంబంధించి జప్తు జరుగుతుంటే, న్యాయ ప్రక్రియ ప్రారంభమైతే, ఒక డెత్ ట్రిబ్యునల్కి సంబంధించి ఆ సభ్యులందరూ కలిసి ఏ విధంగా ఇది రికవర్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటే, ఈ విషయాలన్నీ కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తే ఆ రోజు దాని గురించి విచారణ చేయకుండా ఆ వ్యక్తికే శాసనమండలి టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత ఈరోజు సిబిఐ సోదాలు నిర్వహించింది కాబట్టి మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి చెప్పడం అనేటువంటిది ఈ హాస్యాస్పదం అనేటువంటిది. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎవరైనా సరే ఎవరెన్ననుకున్నా సరే మన వాడు ఒకటి శాసనమండలికి గెలవాలి, శాసనమండలి అభ్యర్థిగా కావాలి, నువ్వు ఆయన అనుకున్నటువంటి వ్యక్తిని ఎంపిక చేయాలి, ఎంపిక చేసిన తర్వాత సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి ప్రజల దృష్టి మరల్చడానికి నేను పక్కన పెట్టానని చెప్పి నటించాలి. మాకు కొంతమందే కనపడతారు, కొంతమంది కనపడరానని ఒప్పుకోవాలి కదా. సుజనా చౌదరికి సంబంధించి ఆర్థిక లావాదేవీలలో సుజనా చౌదరి పాత్ర ఉన్నమాట వాస్తవమా కాదా, దానికి నువ్వు సమాధానం చెప్పగలవా, లేదా ఆయనకి ఏమైనా క్లీన్ చిట్ ఇచ్చావా పార్టీ పరంగా కొనేదే అని చెప్పు. సుజనా చౌదరికి మా పార్టీ క్లీన్ చిట్ ఇచ్చింది, ఆయనకి సంబంధం లేదు, ఏదో ఒకటి చెప్పాలి కదా, లేదా ఆయన సంబంధం ఉంది ఆయన కూడా బహిష్కరించాలి కదా. మరొకటి, ఈరోజు నీకు సంబంధించి సీఎం రమేష్ ఉన్నాడు, సీఎం రమేష్ మీద లావాదేవీలకు సంబంధించి, బ్యాంకు లావాదేవీలకు సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అనేక రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. నీ కేబినెట్లోనే మంత్రిగా గంటా శ్రీనివాసరావు ఉన్నాడు, గంటా శ్రీనివాసరావుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్యన ఆయన మీద సోదా చేసి ఆయనకు సంబంధించి నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది బ్యాంకులు. కాబట్టి ఒక పక్క అవినీతి ఆరోపణలు పెచ్చుమీరుతుంటే, బ్యాంకులకు సంబంధించి దోచేస్తూ ఉంటే, వాటి గురించి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎవరైతే ఉండారో విజయ మాల్యాల గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చుట్టూ 100 మంది మాల్యాలు ఉన్నారు. ఆ 100 మంది మాల్యాలకి గురువు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరినీ నువ్వు ప్రజల సొమ్ము విపరీతంగా ఎక్కడ దొరికితే అక్కడ, రాజధాని దగ్గర నుంచి, పట్టిసీమ దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి, ఎక్కడ దొరికితే అక్కడ నువ్వు ప్రజల సొమ్ము దోచుకొని నువ్వు విదేశాలకు తరలిస్తున్నావు. నీకు సంబంధించినటువంటి నీతో ఉండేటువంటి మాల్యాలందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి నేను వరకు ప్రజలను చూసుకుంటాను, మీరు బ్యాంకులు చూసుకోమన్నావు. వాళ్ళు బ్యాంకులను కొలగొడుతున్నారు. ఆ బ్యాంకులను కొలగొట్టే వాళ్ళలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా పోవడానికి కారణాలు ఏంటి? పేదవాడికి 10,000 రూపాయలు ఇవ్వడానికి 125,000 నియమ నిబంధనలు పెట్టేటువంటి బ్యాంకులు, నీకు సంబంధించినటువంటి వ్యక్తులు యథేచ్ఛగా దోచుకుపోతుంటే వాళ్ళందరి విషయంలో ఉదాసీనంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటిది స్పష్టత చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మేము చెప్పాం, మాట్లాడితే చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆర్థిక లావాదేవీలకు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డటువంటి వ్యక్తి ఉగ్రవాది కన్నా ప్రమాదకరమని. అంటే నీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఉగ్రవాదులా కాదా? సుజనా చౌదరి ఉగ్రవాదే కాదా నువ్వు చెప్పినటువంటి దానిలో? సీఎం రమేష్ ఉగ్రవాదే కాదా? గడ్డా శ్రీనివాసరావు ఉగ్రవాదే కాదా? రాయపాటి సామేశ్వరరావు ఉగ్రవాదే కాదా? వీళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నావు? వీళ్ళందరి మీద చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు ఏంటి?